మరోవైపు ప్రభుత్వ భద్రతా పథకం పేరుతో వసూలు చేస్తున్న నిధులు ఎలా ఉపయోగిస్తున్నారో జవాబుదారీతనం లేకుండా పోయింది. అసలు ఎంత మొత్తం వసూలవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారనే దానిపై సరైన ఆడిట్ లేదు. తమ దగ్గర వసూలు చేసే నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఉండదని కొందరు పోలీసులు ఆఫ్ ది రికార్డుగా కూడా చెప్తున్నారు. గతంలో ఈ నిధులు దారి మళ్లించినట్లు కూడా వార్తలొచ్చాయి. డిపార్ట్మెంట్లో కొంతమంది పెద్దలు ఈ నిధుల దుర్వినియోగంతో బాగా బాగుపడ్డారని, హైదరాబాద్ శివార్లలో ఫ్లాట్లు కొన్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ నుంచి వసూలు చేసే నిధులపై సమగ్ర ఆడిట్ చేసి జవాబుదారీతనం ఉండాలని కూడా కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకుండా చూడాలని పోలీసులు కోరుతున్నారు. ఎప్పుడు తాను ఒక కానిస్టేబుల్ కొడుకునని గర్వంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి తమ ఇబ్బందులు తొలగించాలని పోలీసు సిబ్బంది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. పోలీసు భద్రతా నిధులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనిని కూడా ఆర్టీఏ యాక్ట్ కిందకి తీసుకురావాలని ఈ సందర్భంగా పోలీసులు కోరుతున్నారు. గతంలో ఉండేదని ఇప్పుడు తీసేశారని అంటున్నారు. ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ రోజున వైసీపీ నాయకులు ప్రభుత్వంతో అండదండలతో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకని నేను అర్థం చేసుకున్నాను పెద్ద మనసుతో. అందుకని పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్తాను, టీఏలు డిఏలు ఇవ్వరు, రబీరో సార్ పెట్టిందని చెప్పి వాళ్ళకి రివిజన్స్ ఇచ్చారు ఆయన, రబీరో జూనియర్స్ రబీరో, అవి ఇంప్లిమెంట్ చేయడైనా. అలాగే కూర్చోబెట్టి ఈ రోజుకి పాపం హోంగార్డ్స్ 6,001 హోమ్ పోస్టులకి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి హోంగార్డుల కోటా కింద 1,182 పోస్టులు రావడం వాళ్ళకి కేటాయించాలి ప్రత్యేక పరిస్థితుల్లో. ఆ రోజున హోంగార్డ్స్కి రోజున మా ఏదో టెస్టులు పెడితే వాళ్ళకి సరైన కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించాల. కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించకపోవటం వల్ల వాళ్ళకి 1,182 పోస్టులకి 342 మందికి ఇవ్వగలిగారు పోస్టులు. మిగతా వాళ్ళ పాపం అగమ్య గోచరంగా ఉంది. దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? హోంగార్డ్సే కదా అని వదిలేస్తారు. కానీ జనసేన అలా వదలదే, హోంగార్డ్స్ అయినా మన సోదరుడు అనుకుంటాం. కానిస్టేబుల్కి మా నాన్న పనిచేశాడు కదా, పోలీస్ శాఖలు అబ్కారీ శాఖలు, నాకు తెలిసి కష్టం ఎలా ఉంటుందో. ఇక జిల్లా పోలీస్ హాస్పిటల్స్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ సరైన వైద్య సదుపాయాలు అందకపోవడం ఒక సమస్య అయితే, సరైన వైద్య పరికరాలు కూడా ఉండడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదో జ్వరానికి, షుగర్, బీపీకి మాత్రమే టాబ్లెట్స్ ఇస్తున్నారు. అంతకుమించి ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడ సదుపాయం ఉండడం లేదు. పైగా పారామెడికల్ సిబ్బంది కూడా ఉండడం లేదు, వాళ్లను రిక్రూట్మెంట్ చేసుకోవడం లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి చదువుకున్న వాళ్ల చేత వైద్య సేవలు అందిస్తున్నారు. సరైన ప్రావీణ్యం, వృత్తి అనుభవం లేని వాళ్ల చేత వైద్యం చేస్తే ఏమవుతుందో అనే భయం కూడా పట్టుకుంది. దీంతో పోలీస్ హాస్పిటల్స్కు ఎవరూ వైద్యం కోసం వెళ్లడం లేదు. ఆ హాస్పిటల్స్ నిర్వహణపై ఖర్చు చేస్తుంది కూడా వృధాగానే పోతుందనే వాదన కూడా ఉంది. పోలీస్ హాస్పిటల్స్ను సరైన వైద్యుల చేత నడిపిస్తే అసలు వేరే హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదనే వాదన కూడా ఉంది. చికిత్సలకు అవసరమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉంటే పోలీస్ హాస్పిటల్స్ కన్నా వేరే హాస్పిటల్స్కు వెళ్లే పనుండదు. దీనిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ బాధలు తొలుగుతాయని వారు ఆశిస్తున్నారు. మరోవైపు ఉన్నత స్థాయి అధికారుల నుంచి భద్రత కింద డబ్బులు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ వాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే పోలీసులకు మాత్రం భద్రత కింద సొమ్ము వసూలు చేస్తూ ఆ నిధులతోనే ఉన్నతాధికారులకు కూడా వైద్య సేవ అందిస్తున్నారు. తక్కువ జీతం అందుకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎక్కువ జీతం తీసుకునే వారికి వైద్య సేవలు అందించడంపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. నిత్యం ప్రజా పరిరక్షణలో ఉండే పోలీసులకు సరైన వైద్యం అందించాలని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో గతంలో జరిగిన తప్పులు సరిదిద్ది తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బంది కోరుతున్నారు.